హాయ్ హాయోస్ సామాన్యులకు కూడా న్యాయశాస్త్రం గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమయ్యే విధంగా చెప్పటంలో మన గోపాలకృష్ణ కళానిధి గారు దిట్ట నో డౌట్ ఈరోజు కూడా మరిన్ని అంశాలు మీ అందరికీ అర్థమయ్యే విధంగా సార్ చెప్తారు నేను దానికి తగ్గట్టుగానే ప్రశ్నలు అడుగుతాను సార్ నమస్కారం సార్ సార్ ముందుగా ఈరోజు ఏపీలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను గమనిస్తే పోలీసులు వస్తున్నారు మీ మీద కేసు నమోదైందరని పోలీస్ స్టేషన్కి అంటున్నారు పట్టుకెళ్తున్నారు చిన్న విచారణ ఉంది రండి అంటున్నారు పట్టుకెళ్తున్నారు నాట్ ఓన్లీ ఏపీ ఆఫ్కోర్స్ చాలా చోట్ల ఉంటూనే ఉంటుంది ఇలా అయితే ఇక్కడ సామాన్యులకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసులు వచ్చి రాగానే ఎస్ఆర్ రమ్మంటున్నారు సిఆర్ అమ్మంటున్నారు రండి అనగానే వెళ్ళాలా లేదు అన్నప్పుడు వాళ్ళు ఏ ప్రూఫ్లు చూపిస్తే మేము చూసి చెక్ చేసుకొని వెళ్ళాలి అండ్ ఇంకోటి కేసు నమోదైతే వెళ్ళాలి ఆడదాకా లేదంటే విచారణ అయితే ఆడదాకా వెళ్ళాలా ఇంట్లో విచారణ కుదరదా ఏంటి ల సవా లక్ష డౌట్స్ ఉంటూ ఉన్నాయి దానికి సంబంధించి చెప్పండి సార్ మనిషి యొక్క స్తోమత మనిషి యొక్క స్టేటస్ సొసైటీలో ఏంటి అనే దాన్ని బట్టి నా సమాధానం ఉంటుంది ఒక సామాన్య మానవుడు ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకునేటువంటి వ్యక్తి అతని దగ్గరికి పోలీసులు వచ్చి ఎస్ఐ గారు రమ్మంటున్నారు రా అంటే పరిస్థితి ఎలా ఉంటుంది అదే ఒక పార్లమెంట్ మెంబరు ఒక మె మెజిస్ట్రే ఎమ్మెల్యేను లేదా సమాజంలో గౌరవం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతన్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు రా అంటే ఉండే పరిస్థితులు నేను చెప్తా ఆ రెండు పరిస్థితులు చెప్తుంతో పాటు ఎవరైనా సరే ఒకటే చట్టం ముందు అది కూడా చెప్ప చెప్తా ఇప్పుడు ఫస్ట్ చట్టం ఏమను అని చెప్తా ఎస్ఐ గారు పిలుస్తున్నారు రా అంటే ఇతను పోలీసులకు సహకరించాలి కాబట్టి పోలీసులు పిలవగానే ఇతను వెళ్ళాలి నెంబర్ వన్ సామాన్య మానవుడు ఉన్నాడు పోలీసులు పిలుస్తున్నారు అంటే అతను ఏమంటాడు ఏదో సినిమాలు చూసినట్టుగా నాకు నోటీస్ ఇవ్వండి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి నేను వచ్చి సమాధానం చెప్తా ఉంటాడు సరే అంటారు పోలీసులు సరే అంటారు అని ఏం చేస్తారు నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇస్తారు ఈ సామాన్యుడికి ఇచ్చిన తర్వాత ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళంగానే వాడు ఫస్ట్ గూబ పగులుతున్నాయి కొడతారు వాడిని కొట్టకూడదు కదా అసలు కొడతారు కొట్టి ఏమంటారు ఎరా నీకు నోటీస్ ఇస్తే కానీ రావు రాను స్టేషన్కి ఈ రేంజ్లో వాడిని కొడతారు అనమాట అట్లా ఉంటుంది మరి అలా తన్నులు తినాలి అనుకుంటే మాత్రం మీరు ఇలాంటి ప్రశ్నలు అడగండి పోలీసుల్ని నువ్వు నోటీస్ తెచ్చావా ఎఫ్ఐఆర్ బుక్ అయిందా నా మీద ఇలాంటి క్వశ్చన్లన్నీ నువ్వు పోలీసులు అడగదలుచుకున్నప్పుడు తన్నులు తినల్చుకుంటే ఈ క్వశ్చన్లన్నీ అడగండి పోలీసులకి లేకపోతే మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళిపోండి పోలీస్ స్టేషన్కి అంటే ఇది ఎవరు చెప్తున్నారు సామాన్య మానవులక లేదు అన్నప్పుడు సామాన్య మానవులకి ఇందులో ఆడవారు ఉంటారు మగవారు ఉంటారు మరి ఆడైనా మగైనా ఆడైనా మగైనా ఆడవాళ్ళకైతే రూల్ ఉంది సాయంత్రం ఆరు తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయకూడదు వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించకూడదు వాళ్ళని విచారించాలంటే పోలీసులే ఇంటికి వచ్చి విచారించాలి ఇలాంటి రూల్స్ ఉన్నాయి కానీ ఆ రూల్స్ మనకి సామాన్య మానవులకి చల్లవు పిలిస్తే వెళ్లాల్సిందే అంతే వేరే వే ఆల్టర్నేటివ్ లేదు ఇంకా సరే ప్రజాస్వామ్యం కాదు సార్ ఈ ప్రజాస్వామ్యం లేదు బోడిస్వామ్యం లేదు పిలిచారు అంటే నువ్వు వెళ్ళాల్సిందే వెళ్ళకపోతే నువ్వు చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదే నెంబర్ వన్ సపోజ్ ఇదే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చారు పోలీసులు పిలుస్తున్నారు రా అంటే చెత్రినక్క పోలీస్ స్టేషన్లో ఒక ఎమ్మెల్యే కా కంటెస్ట్ చేశాడు చంద్రాయన్ గుట్ట కాన్స్టిట్యున్సీ నుంచి అతనికి కూడా పోలీసులు ఇట్లాగే పిలిచారు నువ్వు రా మా విచారించాలి అన్నాడు పాపం తెలియకుండా ఒకరోజు వెళ్ళాడు వెళితే వాడిని కొట్టిన కొట్టుడు మామూలుగా కాదు ఆ రేంజ్లో కొట్టారు వాడిని విచారణకు పిలిచి అసలు ఎందుకు కొడతారు కొట్టారు కొడితే సరే కొట్టి 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 సాయంత్రం ఆరు దాకా వాడిని గుర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్లో వదిలిపెడారు మళ్ళీ నెక్స్ట్ డే పాపం ఇంటి దగ్గర ఇంటికి వచ్చాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి గడ్డం వేసుకుంటున్నాడు వేసుకుంటున్నాడు మళ్ళీ కానిస్టేబుల్ వచ్చాడు మళ్ళీ సార్ పిలుస్తున్నారు రా సేమ్ వాడు వస్తున్నా అని చెప్పి ఏం చేశాడు గోడ దంకి పారిపోయి నా దగ్గరకు వచ్చాడు సార్ ఇట్లా నిన్న కొట్టారు మళ్ళీ ఇవాడు కూడా మళ్ళీ పిలుస్తున్నారు మీరు హైకోర్టులో రిట్ అయ్యాలి సార్ అని ఇట్లా వచ్చాడు సో ఎమ్మెల్యేలకే తప్పట్లేదు ఇట్లా అట్లాగే మనం పట్టాభి విషయంలో కూడా చూసాం సార్ పిలుస్తున్నారు రా వెళ్ళు అయితే అక్కడ చూస్తారు చూస్తారనమాట పోలీసులు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడి సపోర్ట్ ఏంటి వీడిని అరెస్ట్ చేసే పరిస్థితి ఏంటి అరెస్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి మనం ఆల్రెడీ విజయ రామారావుతో ఎవరో ఒక రామారావు రామలింగరాజు ఎంపీ అయిన పేరు ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేసి పెద్ద గొడవ గొడవ అయింది ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే ఎంపీ 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 రఘురామకృష్ణ రఘురామకృష్ణం రాదు ఆయన ఆయన విషయంలో చూశారు వీళ్ళు అరెస్ట్ చేశారు చేసే పెద్ద 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 గొడవలు అయిపోయినాయి గొడవలు అయిపోయి ఒక తిరుగుబాటు లాంటిది వచ్చేసింది వీళ్ళు చూస్తారనమాట అలా ఏమన్నా తిరుగుబాటు వస్తుందా అలా వస్తే ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది లేదు వీళ్ళు సాగు కొట్టమని మనకు ఆర్డర్స్ ఉన్నాయి ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ మనకి ఫుల్ సపోర్ట్ ఉంది వీళ్ళు ఏమైనా చేయి ఎన్కౌంటర్ కూడా చేయి పర్వాలేదు అనే ఆర్డర్స్ ఉన్నాయనుకో వీళ్ళు చేసి పడేస్తారు మీరు చెప్తుంటే భయం పోలీసులు అంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి కానీ ఇప్పుడు భయపడ మీరు పోలీసులు అంటే నేను చెప్తున్నాను కదా నాకు ఎంతోమంది ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు మన ఇంటర్వ్యూలు చూసి సార్ మమ్మల్ని మీరు చాలా హీనంగా చూపించేస్తున్నారు సార్ అన్నాడు అంటే హీనంగాదు నైనా నా దగ్గరకు వచ్చే కేసులు రోజు కేసులు వస్తారు నాకు ఆ కేసులో వాళ్ళు చెప్తుంటే నాకు భయం వేస్తుంది పోలీసుల ప్రవర్తన ఏంటనేది అంత ఘోరంగా ఉంది పోలీసులు యాజ్ అ జర్నలిస్ట్గా నేను పోలీసులను చూస్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా మీతో మంచిగా మాట్లాడతారు సార్ జర్నలిస్ట్గా గొట్టం ముందు పెడితే వాళ్ళ వాళ్ళ ప్రవర్తన వేరే ఉంటుంది కదా జర్నలిస్ట్ వేరే ఉంటుంది అంటే మా ముందు కొంతమంది వాళ్ళు వ్యవహరించే విధానం కూడా చాలా స్మూత్గానే ఉంటూ ఉంటుంది ఎక్కడో ఒకరిద్దరం తప్ప తో కూడా వాళ్ళు చాలా గానే ఉంటారు అడ్వకేట్స్ మనకు అది కాదు కదా సార్ మనం చూడాల్సింది ఏంటంటే మనకు వచ్చిన క్లయింట్స్ చెప్తుంటారు మా ప్ర మా 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 పట్ల ఇలా ప్రవర్తించారు పోలీసులు ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఒక ఒక రెండు మూడు గంటల ముందు ఒక అమ్మాయి వచ్చింది లే లేడీ వచ్చింది పాపం హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోదామని పోతే ఆమె అక్కడ స్థానికులు కాపాడారు కాపాడితే వాళ్ళు ఏంటమా ప్రాబ్లం అంటే నాకు నన్ను ఈ రకంగా మోసం చేశాడు సార్ ఇంకా నేను తట్టు మా తట్టుకోలేక వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అయ్యో సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఇప్పుడు ఆమె కూడా చచ్చిపోదాం అని పోతే వాళ్ళు కాపాడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఇచ్చారు ఈ అడ్వకేట్ మీకు హెల్ప్ చేస్తున్న ఫోన్ నెంబర్ అంటే ఇవాళ ఆమె వచ్చింది నా దగ్గరికి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ చెప్పండి ఆయన మన సిటీ అవుట్స్క్రెట్స్ ఐ థింక్ ఈ రోజు న్యూస్ వచ్చినట్టుంది నార్సింగ్ సమ్ ఎక్కడో ఒక ఎస్ఏ అండ్ సిఏ ఐ థింక్ సో కరెక్ట్ గుర్తు డెసిగ్నేషను మన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రబాబు వాళ్ళని సస్పెండ్ చేశారు ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఇష్యూస్ లేదో ఎలిగేషన్స్ ఉన్నాయి ఇన్వాల్వ్ అయినారండి సో అటువంటి వాటిలోనే ఉన్నప్పుడు సస్పెండ్ చేసినప్పుడు ఇక్కడ ఏకంగా స్త్రీలకు సంబంధించిన ఇష్యూస్ అన్నప్పుడు కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది కదా ఎందుకు మరి వాళ్ళు చనిపోవాలనుకోవటం ఆమె సజ్జనార్ దగ్గరికి వెళ్ళింది సజ్జనార్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఆఫీసర్ని ఇచ్చి పంపించి ఈ కేసులో విచారించమన్నాడు విచారించమని చెప్పినా కూడా ఆ రకంగా దారుణంగా ప్రవర్తించాడని చెప్పి ఆ మనిషి చెప్పింది ఇప్పుడు కూతుర్ని కూతురు చావుకు కారణమైంది కాబట్టి ఆమె మీద ఇప్పుడు కేసు ఆయన మీద కేసు వేయాలి మరి ఫ్రెండ్లీ పోలీస్ ఏమైంది సార్ మహిళా కమిషన్ ఏమైనా సఖీ సెంటర్స్ ఏమైనా డీజీపీ గారు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో జరుగుతోంది సార్ ఇది ఎక్కడో ఊర్లలో కాదు నేను నేను ఇవన్నీ కదా అయినా సరే ఆమెకి ఎలా ఎన్న ఇబ్బంది అంటున్నారు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా పోలీసులువి ఒక రేంజ్ 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 లోపల వీళ్ళు ఆడుకుంటున్నారు సార్ ఎంత దౌర్జన్యం అయిపోయిందంటే పోలీసులది వాళ్ళు ఇక వాళ్ళు అడిగేవాడు లేడు అనేటువంటి ఒక దీంతో ధీమాతోటి వాళ్ళు ఉన్నారనమాట అందరూ ఉండరు కొందరు ఉంటారంటారు లేదంటే వాళ్ళు అట్లా సార్ వాళ్ళు ఏంటంటే హైకోర్టుని బట్టి చూస్తారు హైకోర్టులో జడ్జి కనుక పోలీసుని చాలా టఫ్గా ఆడుకుంటాడు అనుకుంటే మాత్రం వీళ్ళు సెటరేట్ అవుతారు కానీ జడ్జిలు కూడా ఏం చేస్తారు మనకి పోలీసులతో అవసరం ఉంది కాబట్టి మనం పోలీసులకి కొంచెం ఫేవర్గా ఉందాం అనే కాన్సెప్ట్తో కొంతమంది జడ్జిలు ఉంటారు సో జడ్జిలు పోలీసులకు మధ్యలో ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు కదా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు కదా అధికారం ఉన్నటువంటి మంత్రులు కనుక ప్రాపర్ వేళ కనుక ఉండగలిగితే ఆఫీస్లు చేంజ్ అనేది కొంచెం ఆఫీసర్ ఆఫీసర్స్లో చేంజ్ వస్తుంది ఆఫీసర్లు చేంజ్ వస్తుంది అండి లేకపోతే లేదన్నమాట సో ఇప్పుడు నాకు తెలిసి మరి మంత్రివర్గం బాగానే ఉంది అనుకుంటున్నాను ఆఫీసర్ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను మరి అనేటువంటి సిఐ ఎస్ఐ లైక్ కానిస్టేబుల్ వీళ్ళు కూడా బాగానే ఉండాలి కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఉప్పల్ దగ్గర నుంచి అంబర్పేట వచ్చే దారి లోపల మధ్యలో డివైడర్ ఉంది డివైడర్ ఉంది ఆ ఒక సందు వస్తుంది ఆ సందు ముందు డివైడర్ పెట్టడం వల్ల చాలా యూ టర్న్ తీసుకుని రావాల్సి వస్తుంది అందుకని ఎమ్మెల్యే ప్రభాకర్ ఉన్నాడు ఆ ఎమ్మెల్యే ప్రభాకర్ ఏం చేసాడు దగ్గరుండి ఆ డివైడర్ని తీయించేశాడు తీయించేసిన గంట ఇన్స్పెక్టర్ వచ్చాడు ఈయనేమో బీజేపీ ఇన్స్పెక్టర్ టీఆర్ఎస్ వచ్చాడు ఇన్స్పెక్టర్ పార్టీ సపోర్టర్ అనమాట ఓకే ఆయన ఏం చేశాడు వచ్చాడు మళ్ళీ ఈయనని పిలిచాడు పోలీస్ స్టేషన్ పిలిచాడు ప్రభాకర్ని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఇంటర్ఫేర్ అయితే నేను కేసులో ఎఫ్ఐఆర్లో బుక్ చేయాల్సి వస్తుంది జాగ్రత్త అని మళ్ళీ ఆ అని పెట్టేశాడు సో అధికారం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఫేవర్గా ఉంటారు వాళ్ళకి ఫేవర్గా ఉంటారు వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు అన్న మాటలు కూడా అట్టయితే నిజమే అన్నమాట నిజమే అది కూడా సో పోలీసులు ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉన్నారు వాళ్ళది ఏంటంటే స్వార్థం సార్ పోలీసులది ప్రభుత్వం వైపు మనం ఉంటేనే మన ఉద్యోగాలు మన ప్రమోషన్ మన జీతాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న మన మీటింగ్లో పాల్గొన్నా లేదా ఒక సింపతి చూపించిన వెంటనే అతన్ని సస్పెండ్ చేయటం అతని ఇంకా నానా రకాల కష్టాలు అతను పడాల్సి వస్తుంది సర్వీస్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే నాయకుడు ఏ అనే ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన చెప్పినంతా ఈ పోలీసులు చేశారు నెక్స్ట్ అనే ముఖ్యమంత్రి పర్సన్ ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు అతను వచ్చి ఆబ్వియస్లీ ఏ అనే పర్సన్ చెప్పినవన్నీ చేసిన పోలీసులని ఏం చేస్తాడు తొలగి పగ తీర్చుకుంటాడు పగ తీర్చుకుంటాడు వాళ్ళ సర్వీస్కి ఎసర పెడతాడు వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఉద్యోగం మళ్ళా ఉద్యోగంలోకి తిరిగి విధుల్లోకి తీసుకోకుండా చేస్తాడు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర నేను కోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే చెప్పే రే లారా మీ డ్యూటీ మీరు చేసుకోండి రాజకీయ నాయకులు ఆడిచినట్టు మీరు కనుక ఆడితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారని చెప్తున్నారు అవును అయినా సరే వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు చేయకపోతే వీళ్ళకి రోజు గడవదు వీళ్ళకి గతి లేదు ఇంకా ఓకే ప్రభుత్వం మారిన తర్వాత కదా తెప్పలు ఉండేది అలా అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ప్రభుత్వానికి సెల్యూట్లు కొడుతుంటారు వాళ్ళు చెప్పినవన్నీ చేస్తుంటారు అడ్డమైన పనులు చేస్తుంటారు వీళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత దానికి అనుభవిస్తుంటారు ఇదేనా వాళ్ళు జరిగేదంతా సరే మన టాపిక్ డైవర్ట్ అవుతున్నాము ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా విచారానికి రండి అని చెప్పినప్పుడు వెళ్ళకపోతే అలా ఉంటుంది అని అంటున్నాను ఒకవేళ ఆ అవతల ఉన్నది ఒక అడ్వకేటో ఒక జర్నలిస్టో ఒక చదువుకున్న వ్యక్తి ఎవరు అనుకుందాం విచారణకి వెళ్ళాలంటే పోలీసులు ఆ వ్యక్తికి ఏమేమి చూపించాలి అసలు వీడిని ఎందుకు పిలుస్తున్నారు విచారణకి ఆ కేసులో ఉన్నటువంటి కనీసం కొన్నైనా ప్రాథమిక సాక్ష్యాలని చూపించాల్సి వస్తుంది ఓకే పోలీసు ఉదాహరణకి ఒక దొంగ నోట్ల కేసులో దొంగ నోట్ల కేసులో ఈ వ్యక్తి ప్రమేయం ఉంది అనుకున్నప్పుడు పోలీసులు అతన్ని స్టేషన్కి రమ్మంటారు రమ్మన్నప్పుడు అతను రాడు నేను రానిపోని మీరు ఏమైనా చేసుకోండి అంటాడు అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఒక ఎస్ఐ స్థాయి అధికారిని పంపించి అతని ఇంటికి ఇతని దొంగ నోట్ల కేసులో ఇతని ప్రమేయం ఉంది అంటానికి దొంగ నోట్లు ఆల్రెడీ అమ్ముతూ పట్టుబడ్డ ఒక వ్యక్తి ప్లస్ ఇతను ఫోటోలో ఉన్న ఉన్నట్లయితే గనక చూపెడతారు ఫోటో ఇదిగో ఇతని మేము అరెస్ట్ చేసాము ఇతనితో నువ్వు సన్నిహితంగా ఉంటున్నావు దాని ఫోటో ఇది కాబట్టి నిన్ను కూడా విచారించాలి నువ్వు రా మాతోటి ఓకే అంటారు ఏమండి అంటారు అప్పుడు అతను ఖచ్చితంగా అతను పోలీసులతో వెంట వెళ్లాల్సి వస్తుంది ఒకవేళ కనుక వెళ్ళకపోతే అతను అక్కడ అరెస్ట్ చేస్తారు ఓకే అరెస్ట్ చేసి అతన్ని పట్టుకెళ్తే పోలీస్ స్టేషన్ కూర్చోబెడతాను రైట్ ఇక్కడ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ అంటూ ఉంటారు కదా అది ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది మూడు సంవత్సరాల శిక్ష లోపల ఉన్న సెక్షన్లకి అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రమేయం ఉంది ఒక వ్యక్తి యొక్క ప్రమేయం ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే నోటీసే ఫార్టీ వన్ ఏ నోటీసు ఓకే అతను అక్యూజ్డ్ అయినా అవ్వచ్చు లేదన్నప్పుడు విట్నెస్ అయినా అవ్వచ్చు ఏదైనా వాళ్ళ తర్వాత డిసైడ్ విట్నెస్ వేరే సెక్షన్ ఉంది అండి విట్నెస్ కి వన్ సిక్స్టీఈ అని ఒక సెక్షన్ ఉంది దాని కింద విట్నెస్కి ఇస్తారు నిందితుడికి మాత్రమే ఇచ్చే నోటీస్ ఫార్టీ వన్ ఏ వన్స్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు తీసుకున్నాడు వెళ్ళాడు విచారించారు ఆ తర్వాత ఇతను అక్యూజ్డ్ కాదని తేలింది అప్పుడు ఇంకా అతనికి సంబంధం లేనట్టు కదా వదిలేస్తారు అట్లా చాలా సార్లు వదిలేస్తారు తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఇన్వెస్టిగేట్ చేస్తారు సాయంత్రం దాకా చేస్తారు ఇతని ప్రమేయం లేదు అనుకుంటే వదిలేస్తారు కానీ వదిలేసిన తర్వాత కూడా అతని మీద అబ్జర్వేషన్ పెడతారు ఓకే తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిచారు విచ్చారని అన్నారు వెళ్ళాడు ఏం మాట్లాడతాల్లా ఉదయం పది గంటలకు వెళ్ళాడు సాయంత్రం ఆరు వరకు కూర్చున్నాడు సార్ బిజీగా ఉన్నారు రేపు రమ్మంటున్నారు మళ్ళీ రేపు పదింటికి రా అన్నాడు అవును ఇలా రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టవచ్చా వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఇతను రూల్స్ తెలుసు మా లాయర్ కళానిధి గారు చెప్పున్నారు సో ఇదిగోనయ్యా నువ్వు కామన్ మ్యాన్ని పోలీస్ స్టేషన్లో ఇంత సమయం వరకు నేను వెయిట్ చేయాలి అంతకుమించి నేను వెయిట్ చేయను అని ఎప్పుడు చెప్పగలడు అంటే ఈ వ్యక్తి ఏం చేయాలి ఒకవేళ సాయంత్రం దాకా కూర్చోబెట్టి అనుకుందాం సెకండ్ డే మళ్ళీ పిలిచాడు అనుకుందాం మళ్ళీ వెళ్ళాడు అనుకుందాం అప్పుడు ఈ వ్యక్తి చెప్పొచ్చు పోలీసులకి సార్ మీరు నిన్న పిలిచారు నేను సాయంత్రం దాకా ఉన్నా మీరు నన్ను ఏం ప్రశ్నించలేదు నన్ను ఏం అడగకుండా నన్ను పంపించారు మళ్ళీ ఈరోజు పిలుస్తున్నారు కాబట్టి నాకు ప్రతిరోజు వచ్చి ఇక్కడ మీ ముందు కూర్చోవాలంటే నాకు కాదు కాబట్టి మీరు అడుగుతారా ఏమైనా ప్రశ్నలు ఇవాళ అడగండి లేకపోతే నన్ను ఇవాళ పంపించేసేయండి మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు మీకు టైము ఆ టైంలో నన్ను పిలవండి నేను వస్తాను అది క్వైట్ కామన్ ఎవరైనా సరే జనరల్గా చెప్పేది అంతే నేనేమంటానంటే జనరల్గా ఈరోజు కళానిధి గారే ఒక చోటకి వెళ్ళారు మీరు ఒక స్టూడెంట్ అనుకుందాం ఏదో ఒక ఇష్యూ ఉండి మిమ్మల్ని పిలిపించారు ఉదయం పదింటికి వెళ్ళారు మీరు ఒకవేళ బయట మీకు ఏదో వర్క్ ఉంది సో మీరు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తే ఎంత టైం మ్యాక్సిమం వెయిట్ చేయవచ్చు మూడు గంటలు మూడు గంటలు మూడు గంటలు ఎక్కువ టైం తీసుకుంటే అది ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అని అంటారు ఎగ్జాక్ట్లీ ఓకే సో అది క్లారిటీ అది క్లారిటీ రైట్ ఇక ఇప్పుడు ఇది మనకు అర్థమైపోయింది ట్రాఫిక్ రూల్స్ విషయానికి వద్దాం మనం వస్తూ ఉంటాం ఒక నార్మల్ ట్రాఫిక్ కానిస్టేబులే బండి ఆపుతాడు అవి చూపించి ఇవి చూపించి అంటాడు ఏ చిన్నది లేకపోయినా సరే బండి తలాలు తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు వాస్తవానికి కోర్టులు కూడా చెప్పుని ఎస్ఐ క్యాడర్ అయిన సీఏ కట్టే బండి తాళంగా తీసుకోకూడదు అని బట్ ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా బండి తాళాలు తీసుకుని మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఒక పర్సన్కి డ్రైవింగ్ చేసే అతనికి తెలియాల్సినవి ఏంటి ఫస్ట్ పాయింట్ కానిస్టేబుల్కి బండి ఆపే అధికారం లేదు బండి ఆపే అధికారం కూడా లేదు కానిస్టేబుల్కి ఎలోన్ వాడు ఒక్కడికే అయితే అధికారం లేదు ఓకే పక్కన ఒక ఎస్ఐ ఉండి ఎస్ఐ ఆదేశాల మేరకు ఆపే అధికారం ఉంది ఓకే బండి తాళం చేయి గుంజుకునే అధికారం అసలు లేదు ఎస్ఐ లేదు లేదు ఓకే ఏది ఏమైనప్పటికీ కూడా బండి ఆపితే గనక బండి యొక్క యజమానికి అతను చేసిన తప్పేంటో వివరించాలి ఓకే బండికి హెడ్లైట్ సగం లైట్ లేదా హెడ్ లైట్ లేదా నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అయిందా అసలు నంబర్ ప్లేటే లేదా బండి కాగితాలు లేవా ఆర్జీబుక్ లేదా ఇన్సూరెన్స్ లేదా ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా లేదా రాంగ్ రూట్లో వస్తున్నాడా ఓవర్ స్పీడ్లో వస్తున్నాడా ఇలాంటివన్నీ మోటార్ వెహికల్ యాక్ట్లో సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అతనికి చెప్పాలి నువ్వు ఈ తప్పు చేసావు దానికి ఇంత పనిష్మెంట్ ఉంది ఫైన్ వేస్తాము ఈ ఫైన్ నువ్వు కట్టాల్సి వస్తుంది అని అతనికి చెప్పాలి ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా అయితే నువ్వు అతన్ని ఆపి అడిగితే అడగచ్చు లేకపోతే నువ్వు ఫోటో తీయవచ్చు ఓకే ఫోటో తీసేసి నువ్వు ఏం అఫెన్స్ చేశాడో ఆ అఫెన్స్ ఓవర్ ఓవర్ స్పీడ్ కానీ రాంగ్ సైడ్ కానీ లేకపోతే ట్రిపుల్ రైడింగ్ కానీ ఇలాంటి వాటి అన్నిటికీ ఫోటోలు పనికి వస్తాయి లేదు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా దొంగ వెహికల్ నడిపిస్తున్నాడా అని దానికి మాత్రం బండి ఆపి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసినప్పుడు సపోజ్ బండికి డాక్యుమెంట్స్ లేవు అనుకోండి అప్పుడు వెంటనే బండి సీజ్ చేస్తారు సీజ్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు నువ్వు సరైన ప్రూఫ్ తీసుకు వచ్చిన తర్వాత ఇంకా బండి ఇస్తారు ఓకే అలా ఉంటుంది సో డాక్యుమెంట్స్ ఏవైతే బండికి అవసరమైనవి గనుక లేనప్పుడు బండి లిమిటెడ్ సీజ్ చేసేయాలి సీజ్ చేసేయొచ్చు అగైన్ మళ్ళీ మనం చూపించినప్పుడు ఇచ్చేయచ్చు చూసినప్పుడు ఇచ్చేసేయచ్చు కొన్ని కేసుల్లో కోర్టులో ఫైన్ కట్టి వచ్చి బండి తీసుకెళ్ళు అంటారు అదేంటి కోర్టులో ఫైన్ అంటే ఇప్పుడు కొన్ని అఫెన్స్లు ఉన్నాయి ఆ చేసిన అఫెన్సులకు ఫైన్ ఒకటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ లిమిట్ ఉంది అరవై అని బోర్డు పెట్టాడు అక్కడ కానీ వందలకు పోయాడు ఫోటో తీశాడు వందకు వచ్చేసింది అది ఫైన్ కట్టేయాలి అక్కడ కోర్టులో ఫైన్ కట్టి వచ్చి బండి తీసుకెళ్ళాలి అట్లా సో ఇక్కడ కొంతమంది ఏమంటారు అంటే కొత్త చట్టాలు ఏవో చెప్తూ ఉంటారు మోటార్ వెహికల్ ఏవైతే ప్రూఫ్లు మన దగ్గర లేవో అవి వాళ్ళకి చూపించడానికి మనం వెళ్ళిపోవచ్చు ఈ లోపల చలానా రాసుకోవచ్చు అని అంటూ ఉంటారు అది నిజమేనా ఎట్లా అండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు నా పేరు బండి పేర్లు ఇవన్నీ రాసుకున్నారు కేసు రాసి చలానే ఇచ్చారు నా చేతికి నా లైసెన్స్ ఇంటి దగ్గర ఉంది సో బండి వాళ్ళు తీసుకోకుండా నేను బండితో పాటు నేను వెళ్ళిపోయి ఇంటి దగ్గర లైసెన్స్ తీసుకొని తీసుకొచ్చి వీళ్ళకి చూపించి ఆ చలానా క్యాన్సిల్ చేసుకొని అగైన్ వెళ్ళిపోవచ్చు అంటారు కొంతమంది నిజమేనా పోలీస్ ఇన్స్పెక్టర్ యొక్క డిస్క్రిప్షన్ వీడికి బండి చేతికి ఇచ్చావు అనుకోండి ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రాకపోతే అప్పుడు ఎవరు బాధ్యత ఓకే అందుకని వాళ్ళు ఏం చేస్తారు బండి ఇక్కడ పెట్టేళ్ళు ఇంటికి పోయితే ఇప్పుడు అట్లా కూడా కాదు వాట్సాప్లో చూపించింది ఆర్సీ చాలు డిజిటల్ కాపీ డిజిటల్ కాపీ వాట్సాప్లో నువ్వు కనుక నీ ఆ కాపీ చూపించేవంటే పంపించేస్తారు ఇన్సూరెన్స్ చూపించేవంటే పంపించేస్తారు హార్డ్ కాపీ చూపించక్క అన్ని సాఫ్ట్ కాపీలే లైసెన్సు ఆర్సీ ఈ ఇన్సూరెన్స్ ఇవన్నీ సాఫ్ట్ కాపీలే ఇప్పుడు ఈ సాఫ్ట్ కాపీలు వచ్చేసి ఫోటోషాప్ చేసి డూప్లికేట్ పెడతారు కదా అట్లా కాదు కదా దాంట్లో నంబర్ ఉంటుంది నంబర్ ఉంటుంది ఆ నెంబర్ని వీళ్ళు టైప్ చేసుకుంటారు వాళ్ళ 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 నుంచి వాళ్ళు కనెక్ట్ డేటాబేస్ చెక్ చేసుకుని డేటాబేస్ చెక్ చేసుకుంటారు ఇప్పుడు ఆర్సీ బుక్ ఉంది వాళ్ళ ఆర్సీ అనే నంబర్ మీద నా పేరు ఉంటుంది అను ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ అనుకుందాం అనుకున్నాం నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని వీళ్ళు ఇంటర్నెట్లో కొడతారు కొట్టగానే అది ఏ ఆర్టీఈ ఆఫీసు ఎవరికి గ్రాంట్ అయింది ఎప్పుడు గ్రాంట్ అయింది డీటెయిల్స్ వాళ్ళకి వచ్చేస్తాయిగా కాబట్టి ఇతను కనుక మార్ఫింగ్ చేసిన పోలీసులని వాళ్ళ కాపీ వాళ్ళకు కదా అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఇన్సూరెన్స్ ఆర్సీ ఆర్సీ కాపీ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళ ఓన్ సిస్టంలో డేటాబేస్లో పోయి చెక్ చేసుకుంటారు వాళ్ళు రైట్ ఇక రీసెంట్గా చూసుకుంటూ ఉన్నట్టు సార్ సమంత నాగచైతన్య ఇష్యూ మీద ఏదైతే ఉందో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదంటే కొంతమంది ప్రమోషన్ పబ్లిసిటీ ఏదో తెలియదు కానీ దారుణ దారుణంగా సమంతని తక్కువ చేసి మాట్లాడారు ఏ వే రిలేషన్స్ అని అంటగట్టారు దాంతో తరఫు లాయర్ బాలాజీ సమ్ ఎవరో పర్సన్ కోర్ట్ కోర్టుని అప్రోచ్ అయ్యారు అప్పుడు కోర్ట్ ఏమందంటే సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే పోస్టులు పెడుతూ ఉంటారు మళ్ళీ ఆ పోస్టులు సంబంధించి వేరే వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటే మరలా దాన్ని ఈ రకం పరువు నష్టం అని అంటే ఎట్లా అలా కాదు కదా ఓన్లీ క్షమాపణలు చెప్తారు అని అన్నారు లేదు లేదు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు అని అంటున్నారు ఇటువంటి కేసులలో ఏటువంటి శిక్షలు పడతాయి అండ్ మోర్ అవర్ కోర్టులు కూడా ఎటువంటి తీర్పులు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఓన్లీ పరువు నష్టం కూడా ఇక్కడ చూస్తారా లేదంటే క్షమాపణ చెప్పి వదిలేండి లేని అంటారా పరువు నష్టం కేసులోకి వచ్చేటప్పటికి అది వాస్తవం అయితే పరువు నష్టం కాదు వాస్తవం అయితే పరువు నష్టం కాదు వాస్తవం కాని దాన్ని వాస్తవంలాగా చూపిస్తే పరువు నష్టం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడంతా అంటుంది అదే ఇప్పుడు వాస్తవం కాదు అది ఫేక్ అని చెప్పేసి ఎవరు ప్రూవ్ చేసుకోవాలి ట్రైబుల్ ఇష్యూ అది కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం అది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఏదో యూట్యూబ్లో పలా ఛానల్ వాళ్ళు మాట్లాడారు ఆ మాట్లాడేటప్పుడు నువ్వు ఏ బేసిస్ మీద మాట్లాడేవు నువ్వు తెలిసి మాట్లాడేవా తెలియకుండా మాట్లాడేవా నువ్వు అన్నావు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళని ఇది పరువు నష్ట మహిళ ఇది దీని క్యారెక్టర్ లేదు దీనికి అన్న లాంగ్వేజ్లో అది ఇది అన్నట్లు మాట్లాడేది ఎవరో నువ్వు క్యారెక్టర్ లేదు అంటే నువ్వు ప్రూవ్ చెయ్యి అమ్మాయి ఎన్ని కేసుల్లో ఈ సీటా యాక్ట్ లోపల ఇమోరల్ ట్రాఫికింగ్ కేసుల్లో ఆమె దొరికింది పోలీసులకి అవి నువ్వు ప్రూవ్ చెయ్యి ఫోటోలు పెట్టు ఇన్ని కేసుల్లో దొరికింది సార్ ఆమె కాబట్టి ఆమె బజారు స్త్రీ ఆమె అందుకే నేను ఈ మాట అన్నాను అని నువ్వు కనుక ఎవిడెన్స్ చూపెట్టగలిగితే అది పరువు నష్టం కాదు కానీ ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి లేడీని నువ్వు కనుక క్యారెక్టర్ లెస్ అన్నామంటే నువ్వు ప్రూవ్ చేయాలి క్యారెక్టర్ లెస్ అని ప్రూవ్ చేయలేదు అనుకుందాం ఈ యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు వాళ్ళ పరిస్థితే శిక్ష పడుతుంది యూట్యూబ్ ఛానల్లో ఎవరికి ఆ ఛానల్ హెడ్గా లేదంటే పడుతుంది కెమెరా మ్యాన్కి పడుతుంది మెట్గా మాట్లాడితే యాంకర్కి పడుతుంది అండ్ ఈ మెయిన్ డైలాగులు కొట్టారో వాడు మాట్లాడతారు వాడికి పడతాయి ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి మీడియాలో మాట్లాడాలి ఇక్కడ ఓన్లీ జైలు శిక్ష ఒకటే పడుతుందా లేదంటే కొంత అమౌంట్ కూడా పెనాల్టీ వేస్తారు ఫైన్ వేయచ్చు ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోతే కేవలం ఆ పోలీలు అయితే ఫస్ట్ టైం అనే పరిస్థితిలో ఉంటే ఫైన్ వేసి వదిలేయచ్చు లేదా శిక్ష వేయచ్చు లేదా ఫైన్ ప్లస్ శిక్ష రెండు వేయచ్చు కొంతమంది ఇంటెన్షనల్గా కావాలని ఎటువంటి డీగ్రేడ్ చేయడానికి చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో శిక్షలు కొంచెం తీవ్రంగా ఉంటాయి ఖచ్చితంగా తీవ్రంగా శిక్షలు ఉంటాయి ఇక ఈ మధ్య కొంతమంది చెప్తుంది ఏంటంటే ఒకవేళ మనం ఎవరి గురించి అయినా నెగిటివ్గా మనం పెట్టాం ఏదో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని పెట్టాం బట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ అని మనకు తెలిసింది అవతల పర్సన్ కోర్టులో వేసాడు సారీ అండి మాకు ఇన్ఫర్మేషన్ రాంగ్గా వచ్చిందని చెప్పేసి ఈ వీడియో పెట్టిన వీడియో డిలీట్ చేసేసాడు అక్కడైతే కేసు క్లోజ్ అవుతుందా లేదంటే ఆయన చేతిలో ఉంటుంది క్లోజ్ చేసుకోవాలి వద్దా అని ఎవరైతే కేసు చేశారో సరేలే పాపం ఏదో చెప్తున్నాడు కదా తప్పైపోయిందని మాఫ్ చేసేద్దామంటే మాఫ్ ఆయన చేతిలో ఉంటుంది వీడియో ఆల్రెడీ డిలీట్ చేసేసాడు అవును లేదు నా పరువు పోయింది డిలీట్ అయినా సరే నా పరువు పోయింది వీడియో డిలీట్ అయినా సరే ఖచ్చితంగా ఒకసారి పబ్లిక్ దీంట్లో పబ్లిక్ డొమైన్లో వచ్చిందంటే పరువు పోయినట్లేదు సో ఖచ్చితంగా గట్టిగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఓన్లీ ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది ముందుకెళ్ళాలా వద్దా అంతే అంతే రైట్ సార్ ఇక ఈ డ్రగ్స్ కేసు విషయానికి వద్దాం ముఖ్యంగా ఈ షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఏదైతే ఇష్యూ ఉందో అందులో అసలు దోషి ఎవరు నిర్దోషి ఎవరు అన్నది తేలటానికి చాలా టైం పెట్టేలా ఉంది ఈ లోపు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది కదా ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతున్నటువంటి ధరల బెయిల్ ఇవ్వటం లేదు ఎందుకు బెయిల్ ఇవ్వటం లేదు అండ్ ఆ కుర్రాడు ఏజ్ రిలేటెడ్ కావచ్చు లేదన్నప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన డ్రగ్స్ రిలేటెడా ఏవి ఇక్కడ కీలక భూమిక పోషిస్తుంది బెయిల్ రాకుండా ఉండటానికి డ్రగ్ క్వాంటిటీ కీలక పాత్ర పోషిస్తుంది డ్రగ్ క్వాంటిటీ ఐదు వందల గ్రాముల కంటే తక్కువ ఉందంటే అది మామూలు నార్మల్ క్వాంటిటీ అంటారు దాన్ని అంటే వ్యక్తిగతంగా వాడుకోవటానికి అన్నట్టు అంతే కమర్షియల్ కాదన్నట్టు కమర్షియల్ కాదని ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది ఈ కమర్షియల్ క్వాంటిటీ అయిన కానీ లేకపోతే ఈ గ్రాముల నాకు తెలిసి నాలుగు ఐదు గ్రాముల కంటే ఎక్కువ దొరికిందంటే బేల్ రాదు నాలుగైదు గ్రాములే దాని లిమిట్ అందుకనే మీరు చూడండి రవితేజ కేసులో వచ్చేటప్పటికి బ్రదర్ కేసులో ఈ నాలుగు గ్రాముల్ని ఐదుగురికి పంచారు ఓకే ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రాము చేతిలో పెట్టారు అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నార్కాటిక్ డ్రగ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామే కాబట్టి అందరికీ బెయిల్ వస్తుంది శిక్ష కూడా ఆరు నెలలే శిక్ష కూడా ఆరు నెలలే అందుకని అట్లా క్వాంటిటీ తగ్గించేస్తారు వాళ్ళు తలుచుకొని వీడికి బెయిల్ రావాలి అనుకుంటే దాన్ని పదహారు మంది మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసి క్వాంటిటీని తగ్గించి పెడతారు అదే వీడికి శిక్ష పడాలి అనే ఉద్దేశంలో ఉంటే అందరికి తీసుకొచ్చి ఒకటి చేతిలో పెట్టి ఒకటి దగ్గర దొరికిందని చెప్పి వాడితో ఇచ్చేస్తారనమాట ఆ రకంగా ఉంటుంది అంటే ఏదైనా అధికారుల చేతిలో ఉంటుంది అధికారుల చేతిలో ఉంటుంది నార్కాటిక్ డ్రగ్స్ వాళ్ళ కంట్రోల్ చేతిలో ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆర్యన్ ఖాన్ దగ్గర దొరికిందో ఆయన దగ్గర ఎంత దొరికిందో నాకు అది ఐడియా లేదు కానీ అది ఆ బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఆ జడ్జి యొక్క డిస్క్రిప్షనరీ పవర్ కాకపోతే వీళ్ళకి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఆయన చెప్తే కనుక వద్దు సార్ మాకు పర్వాలేదు మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంత మాకు అవసరం లేదు అనుకుంటే బెయిల్ ఇచ్చేస్తారు కానీ అట్లా వాళ్ళు చెప్పారు వాళ్ళు అట్లా ఎప్పుడు దాకా చెప్పారంటే ఏడాది దాకా కూడా చెప్పారు వాళ్ళు ఏడాది దాకా పది బెయిల్స్ వేసినా పది బెయిల్స్ డిస్మిస్ అయిపోతాయి ఒకవేళ కింది సెషన్స్ కోర్టు లేదన్నప్పుడు ఈ నార్కట్స్ కంట్రోల్ బ్యూరోస్ ఏదైనా సెపరేట్ కోర్ట్స్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు బెయిల్ హైకోర్టుకి వెళ్తున్నాడు ఇప్పుడు హైకోర్టులో కూడా డిస్మిస్ చేస్తారు హైకోర్టులో కూడా డిస్మిస్ చేస్తారు సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ చేస్తారు చేయదలుచుకుంటాయి లేదు వింటున్నా మాటలు వింటుందా ఇరవై ఐదు కోట్ల ఆ డీల్ నడుస్తుందని ఇరవై ఐదు కోట్లు డీల్ అన్నారు బట్ పద్దెనిమిది కోట్లకి ఫైనలైజ్ అయింది అందులో ఎనిమిది కోట్లు సమీర్ వాంకడేక్ అని చెప్పేసి ఈ మధ్యలో ప్రైవేట్ డిటెక్టివ్ ఎవరైతే ఉన్నారో కేపి గోసవి అతని యొక్క డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆ విషయాన్ని మరలా మంత్రి నవాబ్ మాలిక్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్వీట్ ద్వారా మిగతా విషయాలు చెప్తున్నాను లేదా ఏమంటున్నారంటే మహారాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరువు తీయటం కోసం ఇదంతా కూడా హైడ్రామా నడుస్తూ ఉంది ఇదంతా ఫేక్ అని ఆయన అంటూ ఉన్నాడు ఈ ఫేక్ అని తేల్చాల్సింది అసలు ఎవరు నిజమని రుజువు చేయాల్సింది ఎవరు ఫేక్ అనటానికి గ్రౌండ్ లేదు అట్లాగే నిజం అని చెప్పడానికి కూడా ఫుల్ గ్రౌండ్ లేదు వీళ్ళు వచ్చేసి ఆ షిప్ షిప్లో వీళ్ళు దొరకటం కావచ్చు కావచ్చు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆఫర్ బెయిల్కి ఇంత డబ్బు ఆఫర్ ఉంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అయితే నిజమై ఉండొచ్చు లేకపోతే కాకపో కాకపోయి ఉండవచ్చు అనమాట ఓకే అలా ఉంటుంది ఎందుకంటే గతంలో కనుక చూస్తే నిజంగానే బెయిల్ కావాలనుకుంటే అమిత్ షా వంద కోట్ల ఆఫర్ ఇచ్చాడు వంద కోట్ల ఆఫర్ ఇచ్చాడు అది సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి మీడియా ముందు చెప్పారు అట్లాగే ఈ ఇరవై ఐదు కోట్ల ఆఫర్ ఉందేమో మరి ఉందేమో నిజమే అది అమిత్ షా ఇప్పుడు వంద కోట్ల ఆఫర్ ఏదో అన్నారు కదా జడ్జిలే ఆ చెప్పారు చెప్పారన్నారు కదా అప్పుడు అమిత్ షా శిక్ష పడిందా అలా డబ్బు ఆఫర్ చేయడం కూడా పెద్ద శిక్ష కదా కేసు నొక్కి పెట్టారు ఇంకా రాలే కేసుని నొక్కి పెట్టారు ఇంకా దాని ట్రయల్ స్టార్ట్ కాలే యూపీఏ హయాంలో అవును అవును సుప్రీల్ గవర్నమెంట్ కాబట్టి ఇంకా కేసు బెంచ్ మీద రాలే ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు రాదా కేసు బెంచ్ మీదకి అలా సో ఇరవై ఐదు కోట్ల ఆఫర్ అనేది ఆఫర్ ఉందేమో మరి అంటే ఇక్కడ మనకు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆ ఇష్యూలో ఏవైతే డ్రగ్స్ మూలాలు ఉన్నాయో వాటన్నిటిని పట్టుకొని లాగితే ఈ బాలీవుడ్లో ఉన్నటువంటి డొంకంతా కదులుతూ ఉంది సో ఇప్పుడు ప్రక్షాళన చేయాలి అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఆర్యన్ ఖాన్కి బెయిల్ రాకుండా అడ్డుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ మిగతా వారిలో కూడా భయం కలిగించి కొంతమందిని ఎప్రూవర్గా మార్చేస్తే ఇక్కడ వ్యవస్థ అంతగా సిట్ రెడ్డి దన్నవేలో ఉన్నారు అది వాస్తవమేనా వాస్తవం అది ఇప్పుడు బా బాలీవుడ్డే కాదు మన దగ్గర ఉన్న టాలీవుడ్ కూడా అందులో కూడా డ్రగ్స్ అనేది అందరికీ తెలిసిన విషయం సార్ రాత్రి ఆ రైతే జూబ్లీ హిల్స్లో చాలా జోరుగా సాగుతాయి ఈ డ్రగ్స్ డీలింగ్స్ అన్నీ కూడా చాలా ఓపెన్ అది కేసీఆర్ వచ్చే సుక్కుపాతం మోపుతాం అంటున్నాడు కదా సార్ నేను ఏమైనా అంటే ఎక్కువ తిట్టాల్సి వస్తుంది మరి నేను అట్లా కాదు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎన్నో పబ్బులు ఉన్నాయి ఎన్నో పబ్బులు ఉన్నాయి కొన్ని అయితే నేను చెప్పాను ఒక బ్యాంక్ పైన ఒక బ్యాంక్ పైన వీడు పెద్ద టెరెస్లో పెంట్ హౌస్ కట్టుకొని ఆ పెంట్ హౌస్ అంతా కూడా షెడ్యూల్ వేసేసి ఈ దీన్ని నడిపిస్తున్నాడు బంగు నడిపిస్తున్నాడు ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి కూర్చొని మహారాజా లాగా ఉంటాయి కదా బంగులు ఆ గొట్టాలు పెట్టుకొని పీలుస్తుంటారు నేను వెళ్ళి చూసొచ్చాను వచ్చిన రెండో రోజే నేను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను కింద నేషనల్ బ్యాంకు పైన ఇది దుకాణం అంటే హుక్కా సెంటర్ హుక్కా సెంటర్ నడుస్తుంది ఒక్కొక్కడి దగ్గర నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు తీసుకుంటారు కుర్రాళ్ళందరూ వస్తారు కూర్చుంటారు హుక్కా పిలుస్తారు ఓ రెండు గంటల సేపు కూర్చొని పోతారు వాడు ఆ హుక్కాలో ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏదైనా మిక్స్ చేస్తారు వాడు అట్లా సో అలాంటి సెంటర్లు జూబ్లీ హిల్స్లో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఓన్లీ జూబ్లీ హిల్స్ అయినా లేదంటే మన అంటే ఫిలిం ఫీల్డ్ రిలేటెడ్ అనమాట అంతా కూడా ఫిలిం ఫీల్డ్ సర్కులింగ్ అనమాట వాళ్ళు మొత్తం ఫిలిం ఫీల్డ్ ఎక్కడ ఉందో ఆ యాక్టర్స్ వాళ్ళు అందరు వచ్చి కూర్చోనేటువంటి సెంటర్స్ ఇవన్నీ కూడా వీళ్ళలో ఖచ్చితంగా రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉంటారు కదా ఉంటారు ఉంటారు మరి రాజకీయ నాయకులకి ఎందుకు తెలియదు వాళ్ళ పిల్లలు నాశనం అయిపోతున్నప్పుడు కాపాడు వాళ్ళకి అనవసరం వా వాడు వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేడు కొడుకుని గట్టిగాడితే నీ ఫస్ట్ నువ్వు సెంటర్ అయ్యో తర్వాత నాకు అంటాడు ఎందుకంటే వీడు దూరే విద్యుమారి కూడా సార్ కదా సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి మీద అయితే ఈ డ్రగ్సెస్ రిలేటెడ్ ఈ విచారణ సాగిందో వాళ్ళంతా కూడా నిందితులు కాదు బాధితులు అని చెప్పేసి వదిలేశారు కదా సో నిజంగానే ఇప్పుడు మీరు చెందిన వాళ్ళ బాధితులు బాధితులు కాదు వాళ్ళందరూ నిందితులు కాకపోతే ఏంటంటే పెద్ద మాఫియా అది సినీ మాఫియా చూసారు కదా సినీ మాఫియా ఎట్లా ఉంటుందా వాళ్ళంతా వేల కోట్లతో మాట్లాడతారు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక పావు అనమాట ఆటబొమ్మ అంతే వాళ్ళు ఆడిస్తుంటారు కమిషనర్ని లేకపోతే వినకపోతే త్రూ మినిస్ట్రీ వాళ్ళు లేపేస్తారు అక్కడి నుంచి సో అంటే రాజకీయ నాయకులు తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కలగలిపి ఇది అంతా కూడా చాలా అంత డ్రామా నడిపిస్తున్నారు ఇప్పుడు మరి మహారాష్ట్రలో కూడా ఒక రకంగా అంతేనా అంతే అంతే మహారాష్ట్రలో కూడా అంతే అది మరి అంటప్పుడు ఎన్సీబీలో కరెక్ట్గానే వెళ్తున్నట్టే కదా ఇప్పుడు ఎన్సీబీ ఎన్సీబీ వాళ్ళల్లో కూడా కరెక్ట్గా వెళ్తున్నట్టు అనుమానం చెప్పలేమండి కరెక్ట్గా వెళ్తున్నారంటే మామూలు ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు కరెక్ట్గా వెళ్తుంటారు కానీ వాళ్ళని కంట్రోల్ చేసేది డీజీపీ కదా నార్కాటిక్ డ్రగ్స్ డీజీపీ కదా అందుకని ఆ డీజీపీ ఎవరు వాడు అపాయింట్ అయిందే పొలిటికల్ ద్వారా ఠా ఉద్ధవ్ ఠాక్రే చెప్తేనే వాడు అపాయింట్ అయ్యాడు సో ఇది నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంటే అలాంటప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధం ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసేది స్టేట్ కదా అంటే ఏం చేస్తారంటే స్టేట్ రిపోర్ట్ పంపిస్తుంది మాకు వీడు కావాలని ఆ రిపోర్ట్ని సెంట్రల్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది అట్లాగా సో ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధించేసి న్యాయం జరుగుతుందంటారు ఆ కేసులో ఎవరైతే సుశాంత్ సింగ్ ఈ రకంగా ఆత్మహత్య చేసుకున్న కారణమైన వాళ్ళు అది కేసు మూడు మూత ఇంకా అది సీబీఐ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు కదా ఎవరు హ్యాండిల్ చేసినా ఆల్మోస్ట్ దాన్ని ఎవిడెన్స్ క్లోజ్ చేశారు అప్పుడే అప్పుడే ఫస్ట్ సెకండ్ డే నాడే ఎవిడెన్స్ అంతా ట్యాంపర్ చేసారు అంటే స్టేట్ పోలీసులు స్టేట్ పోలీసులు చేసిన పని అది అంటే స్టేట్ పరుగు పోతుందని స్టేట్ పరుగు పోతుందని అంటే బాలీవుడ్లో మిగతా వాళ్ళు గుట్ అంతా బయటకు వచ్చింది అవును అవును అందుకని వాళ్ళు ఏం చేసి ఆ కేసు మొత్తం జీరో చేసి పడేసారు ఇంకా సీబీఐ వచ్చి ఏం చేస్తుంది తర్వాత సో సాక్షి లేవు సాక్ష్యాలు లేవు కాబట్టి ఏం చేయలేవు ఒకవేళ ఇప్పుడు ఈ ఆర్యన్ ఖాన్ అరెస్ట్ చేశారు కదా దీని త్రూ గనక చూస్తున్నప్పుడు అనన్య పాండే బయటకు వస్తుంది ఈ అనన్య పాండే ఫ్రెండ్ సర్కిల్ మిగతా బ్యాచ్ ఉన్నారు ఈ అనన్య పాండే వచ్చేటప్పుడు ఏకంగా డ్రగ్ డీలర్స్ అసలు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి ఎక్కడెక్కడ ఉంటారు అందులో వచ్చేసి హెరాయినా కుయన వీటితో పాటు వచ్చేటప్పటికి ఈ గంజాయి లైక్ మొత్తం కూడా చార్ట్ కన్వర్జేషన్ ఉంది అని చెప్పి అంతా అంటున్నారు ఈ వేళ మరి అప్పుడు అంతా బయటకు వస్తారు కదా వీళ్ళు గట్టిగా ఇన్వెస్టిగేషన్ గట్టిగా బయటకు వస్తారు అప్పుడు మళ్ళా వస్తే సుశాంత్ సింగ్ కేసు కూడా లింక్ అవ్వచ్చు మళ్ళీ ఓకే అట్లా ఈ ఆర్యన్ కంత స్టార్ట్ అయితే సుశాంత్ సింగ్ కేసు మీరందరే ఇంతకుముందు ఒక లేడీ ఉండేది సుశాంత్ సింగ్ గర్ల్ఫ్రెండ్ ఆమె అంతా కూడా బయ బయటికి రావచ్చు అనమాట ఓకే ఇక మన టాలీవుడ్ విషయానికి వచ్చినట్టయితే కొంతమంది శాంపిల్స్ తీసుకున్నారు ఆ తర్వాత విచారణ చేశారు వదిలేశారు ఏంటి అసలు ఆ కేసు అసలు ఏం జరిగింది అండ్ జనాలకు అసలు ఏం అర్థం కావాలంటారు ఏం జరిగింది అంటే నాలుగు గ్రాములు ఒక్కొక్కడి దగ్గర నాలుగు గ్రాముని డివైడ్ చేశారు చేతిలో ఒక గ్రామ్ పెట్టారు ఒక గ్రామ్ ఏమిటి సార్ నథింగ్ కదా ఇక్కడ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చేటప్పటికి ఫారెన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పేసి ఈ మనీ రిలేటెడ్ వైలేషన్స్ జరిగాయని చెప్పేసి అంటూ ఉన్నారు కదా వేళ కూడా ఎవరికి శిక్ష పడలేదు తర్వాత మీరు అన్నట్టుగా ఒకవేళ తక్కువ డ్రగ్స్ వినియోగించినా సరే వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఆరు నెలలని సరే శిక్ష పడలేదు ఇందాకేదో టర్మ్ యూస్ చేశారు అసలు ఒక వారం కూడా పడలేదు కదా మరి ఏంటి ఇక్కడ ఆరు నెలలు మ్యాక్సిమం ఓకే మ్యాక్సిమం ఆరు నెలలు అంటే ఒక రోజు అవ్వచ్చు ఆరు నెలలు అవచ్చు అందుకే వాళ్ళకి తక్కువ శిక్ష శిక్షేసి వదిలేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి గనుక వచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికిన మన ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఆగ్రా దగ్గర ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అక్కడ కొన్ని కేజీలు ఆ తర్వాత కేరళలో ఒక చోట తమిళనాడు చోట ఇంకా ఎక్కడ గంజాయి దొరుకుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రాయంటే అంటే ఆంధ్రా నుంచి ఎక్కడి నుంచి రా అంటే ఆంధ్రా నుంచి గతంలో ఎప్పుడు లేనిది ఇంత భారీ మొత్తంగా గంజాయి ఎలా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వస్తుంది వరి పంట వేసినట్టు గంజాయి పంట వేసేస్తున్నారండి వరి పంటలాగా ఎకరాల ఎకరాల్లో గంజాయి సాగు ఇది గవర్నమెంట్కి ఇన్కమ్ కదా గంజాయి గవర్నమెంట్కి ఎలా ఇన్కమ్ సార్ బయట మార్కెట్లో సేల్ చేసే డబ్బులు రావా అంటే ఇల్లీగల్గా గవర్నమెంట్ చూసి చూడటంటే వీళ్ళు గంజాయి పండిస్తారు ఆ దాన్ని వీళ్ళు అమ్ముకునే డబ్బులు రావు అంటే ఆ డబ్బులు ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావ అంటే లంచం అంటున్నారు లంచం కాదు సపోజ్ ఒక వంద ఎకరాల్లో గంజాయి పండించారండి ఆ గంజాయి పంట మొత్తాన్ని మార్కెట్లో అమ్మితే ఈ రైతుకి డబ్బులు వస్తాయి కదా రైతుకి వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చినట్టే కదా అదే సార్ అఫీషియల్ కాదు కదా అఫీషియల్ కాదు అన్అఫీషియల్ చెప్తున్నా వచ్చినట్టే కదా ప్రభుత్వానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వస్తే ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ కింద ఈ లెక్క ఆ లెక్క అంతా డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమా హండ్రెడ్ పర్సెంట్ అవి అంటే గతంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగావా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇంతేనా ఇప్పుడు బరి తగ్గించిపోయారు ఇప్పుడు గతంలో తక్కువ ఉండేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది ఈవెన్ వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు ఇటువంటి ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది కొత్త కాదు గతంలో కూడా ఎప్పటి నుంచో ఉంది మేము ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి అంటారు అట్లా కాదు గతంలో ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో ఉంది ఇప్పుడు కూడా ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు భయపడి కొంత కంట్రోల్ అయ్యేది ఇప్పుడు అసలు ఎప్పుడూ దాని మీద సూపర్విజన్ లేదు వీళ్ళు వీళ్ళది పెట్టారు ఎకరాల ఎకరాలు పంటలు ఓపెన్గా గంజాయి పండించేస్తున్నారు అందుకనే ఇక్కడ ఇక్కడ పండుతుంది కాబట్టి ఏ స్టేట్లో చూసినా వాళ్ళ మూలాలు ఆంధ్రాలో దొరుకుతున్నాయి మనకి మొన్న తెలంగాణ మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నాకు నిజంగా అసలు షాక్ అనమాట గంజాయి పంట ఎవరన్నా సాగు చేస్తే రైతు బంధు నిలిపివేయండి అన్నారు రైతు బంధు లోపల వేయాలి కదా అంటే గంజాయి పంట ఎవరైనా పండిస్తే అంటే ఎవరు చెక్ చేయాలన్నట్టు అంటే ఎక్కడ పర్యవేక్షణ లోపం అన్నట్టు అసలు అది గంజాయ మామూలు పంట ఎవరికి కావాలండి మనం పోతున్నాం స్కూటర్ మీద పోతున్నాం పక్కనే పంట పొలాలు ఉన్నాయి ఆ పంట పొలాలు వరియా కందియా లేదా గంజాయ నాకు అవసరమా చెప్పండి పంట పొలం అంతే అనుకుంటా నేను అనుకున్నట్టు దేశంలో ఉన్న వందలాది మంది వేలాది మంది కోట్లాది మంది అనుకుంటారు అంతే కాకపోతే దాన్ని కంట్రోల్ చేయాల్సిన వాడు ఎవడు పర్యవేక్షించాల్సిన వాడు ఎవడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడికి ఇదే పనే ఎక్కడో మారుమూల మంతని దగ్గర ఉన్నటువంటి పొలాల్లో గంజాయి ఉందని వీడు ఆలోచిస్తాడు వీడు లోకల్గా ఉన్నటువంటి విఆర్ఓ కావచ్చు లేదంటే ఆర్ఐ కావచ్చు ఎమ్మర్ఓల్ కావచ్చు వీళ్ళకి లోకల్ స్టైల్ ఉంటారు ఎవరి షేర్ వాడికి వచ్చేస్తుంటుందండి ఎవడి షేర్ వాడికి వచ్చేస్తుంది వాడి షేర్ తీసుకుంటాడో అక్కడికి మ్యాటర్ క్లోజ్ వాటికి రానియర్ విషయాలు సో ఇది అంతా కూడా నీకేంటి నాకేంటి అన్న వీళ్ళ తప్ప వేరేదైతే ఏం లేదు అది దీన్ని పులి స్టాప్ పడాలి అంటే ఫుల్ స్టాప్ పడాలంటే నాకు తెలిసి ఉండాలి ఫస్ట్ గంజాయి మొక్క అంటే ఏంటని ఫస్ట్ ఇది గంజాయి మొక్క అని నేను తెలుసుకోవాలి తెలుసుకొని పోతూ పోతూ ఏమన్నా పొలాల్లో ఉంటే చూడాలి చూసి ఇందులో ఈ గంజాయి మొక్క ఉందని నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డిపార్ట్మెంట్కి అప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది సో అదర్వైజ్ ఇంకా అంతే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయితేనే ఉంటుంది అది ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ కూడా మదనపల్లి దగ్గర చూసినట్టయితే నిషేధిత గసగసాల సాగు దాని చూడ రకమైనటువంటి ఈ డ్రగ్స్ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు తయారు చేస్తుంది కూడా వేరే పంట పొలాల మధ్యలో అన్నప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా రైతులు అరే ఇది మనం ఎప్పుడు చూడని పంట కదరా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది కదా కొంతమంది తెలియకపోవచ్చు దీనివల్ల కాన్సిక్వెన్స్ ఏంటో వాళ్ళకి తెలియకపోవచ్చు రైతులకి ఏదో అనుకుంటాడు వాడు వాడు మిరియాల పంట అనుకుంటాడు కానీ ఈ మిరియాల పంట కాదు ఇలాంటి గింజలతోటి వీడు మందు తయారు చేస్తారు డ్రగ్స్ తయారు చేస్తారు ఎట్లా అనుకుంటాడు ఆయన సో రైతుకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి తను రెగ్యులర్గా చూస్తున్నది ఉంది సార్ పొలం అంతే అరే ఇది ఎప్పుడు మనం చూడనటువంటి పొలంరా పంటలా ఉందిరా అది ఏంటి అని చెప్పేసి మినిమం ఎంక్వైరీ చేస్తారు కదా అవును సార్ వాడు చదువు ఏంటి వాడేంటి వాడికి ఈ మిరియాలతోటి పౌడర్ చేస్తాడనే నాలెడ్జ్ ఏంటి వాడికి వీడు చెప్తాడా ఈ మిరియాలతో నేను పౌడర్ తయారు చేస్తాను చెప్తాడా గసగసలు వచ్చేసి ఈ ఈ లో ఉంటాయి కాయలు వచ్చేసి అది ఓపెన్ అయితే లోపలికి గసగసలు అయ్యేది అంతా ఉంటుంది సో ఆ కాయలు చూసినప్పుడు ఆటోమేటిక్ డౌట్ వచ్చింది కదా రైతుకి అంటే వచ్చిందనుకోండి ఆ డౌట్ వస్తే వాడు ఫోన్ చేస్తాడు పోలీసులకి సార్ నాకు డౌట్గా ఉంది వచ్చి చూడని చెప్తాడా రైతు సో అంత అంత అవేర్నెస్ లేదు కదండి మన దగ్గర దానివల్ల వచ్చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది రైతులు కల్పించాలి కల్పించాలి పోలీసులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు సదస్సులు కనుక పెట్టుకోవాలి గంజాయి మొక్కల గురించి కూడా రైతులకు అవేర్నెస్ తెప్పించాలి మొక్కలు ఇలా ఉంటాయి బాబు ఇలా ఉంటాయి ఇది గంజాయి ఇది కనుక పండిస్తే మాకు చెప్పండి మేము లోపలేస్తామని అని చెప్పాలి సో ఈరోజు ఇంకా మనం కన్క్లూడ్ చేద్దాం సార్ ఓవరాల్గా చూస్తూ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ కానీ గంజా రిలేటెడ్ కానీ మొత్తం మీద ఉక్కు పాదం మోపుతాం మేమని చెప్పేసి తెలంగాణ వాళ్ళు అంటున్నారు ఏపీ వాళ్ళు అంటున్నారు సెంట్రల్ గవర్నమెంటు అంటుంది అయినా సరే ఈ మధ్యలో మరలా దొరుకుతూనే 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 ఉన్నాయి ఎక్కడో చోట ఎక్కడో చోట ఎక్కడ లోపం ఓవరాల్గా అసలు దీనికి మూలాలు నైజీరియా ఓకే మన దేశంలో లేవు నైజీరియాలో కొన్ని వేల కిలోలగా పౌడర్ మెఫెడ్రాన్ కానీ మీరు అన్నట్లు హెరాయిన్ కానీ కొకైన్ కానీ ఈ గంజాయి కానీ ఇవన్నీ వేల వేల కిలోల సంఖ్యలో ఇండియాకు వచ్చేస్తున్నాయి ఇండియాకు వచ్చేస్తున్నాయి పాకిస్తాన్ బార్డర్ నుంచి వస్తున్నాయి బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వస్తున్నాయి తర్వాత ఇతర ఇండోనేషియా నుంచి కానీ థాయిలాండ్ నుంచి కానీ వస్తూనే ఉన్నాయి ఈవెన్ మొన్న ఈ ముంద్రాపోర్ట్లో దొరికింది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఎన్ని వేల వేల కిలోలు వచ్చేస్తున్నాయి మనం ఏదో ఒక గ్రాము రెండు గ్రాములు మాట్లాడుతున్నాం ఇక్కడ వేల కిలోలు ఇండియాలోకి ఇంపోర్ట్ అయిపోతుంది ఎక్కడ లోపం ఉంది ఎవరి దగ్గర లోపం ఉంది ఇమిగ్రేషన్ లోపమా బార్డర్ చెక్పోస్టా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సా ఎవరు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఏంటండి కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నేను మాట్లాడతా శంషాబాద్ దగ్గర వాడు దిగాడు దిగంగానే గోల్డ్ బిల్లు లేదు పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్ అడుగుతున్నాడు నాకు సగం ఇస్తే పంపించేస్తా నేత లోపల ఏం చేస్తావు సగం వాడికి ఇచ్చేసాడు బయటకు వచ్చేసాడు సీసీటీవీ ఫుటేజ్ ఎన్ని ఫుటేజ్లు ఉన్నాయి ఎవడండి అందరు వాళ్ళందరూ కలిసే ఉంటారు కదా ఏంసీసీటీవీ ఫుటేజ్ చేస్తారు మీరు సో ఒక మనిషిలో మార్పు అనంతకాలని ఇటువంటి జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి సార్ ఇవన్నీ తప్పకుండా ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్